నమస్కారం, యూనివర్సల్ మీడియాకి స్వాగతం. తీహార్ జైలు అంటే చాలా భయంకరమైన ప్రాంతం అని చాలా మందికి అపోహలు ఉన్నాయి. కానీ కొన్ని సంస్కరణలకు పురుడు పోసుకున్న స్థానం తీహార్ జైలు. దక్షిణ ఆసియాలోని అతి పెద్ద జైలు ఇది తీహార్ ప్రాంతంలో కలదు. అందుకే దీనికి తీహార్ జైలు అని పేరు వచ్చింది. ఇది ఢిల్లీలోని చాణిక్యపురం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. తీహార్ జైలులో దాదాపు 10,000 మంది ఖైదీలకు సరిపోయే వసతులున్నాయి. అయినా అంతకు మించే ఈ జైలులో ఎప్పుడూ ఎక్కువ మందికి ఆశ్రయం పొందుతూ ఉంటారు. భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి ఈ ప్రాంతం నుంచే సంస్కరణలు మొదలుపెట్టారు. ఎంతో మంది రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు, ఉద్యమ నాయకులకు ఈ జైలు ఆశ్రయం ఇచ్చింది. అందుకే దీన్ని తీహార్ ఆశ్రమం అని కూడా అంటారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకులైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైలులోనే నిర్బంధించారు. కేంద్ర మాజీ మంత్రి ఎంకే కనిమొలిలను 2G కేసులో అరెస్టు చేసి ఇదే జైలులో ఉంచారు. కాగా తీహార్ జైలులో ప్రస్తుతం 15,000 మంది ఖైదీలు ఉన్నారు. వారందరికీ ఆహారం పెట్టడం చాలా కష్టతరమైన పని కాబట్టి తీహార్ జైలులో 4 వంటగదులు ఉంటాయి. వేసవి సమయంలో ఈ వంటగది చాలా వేడిగా ఉంటుంది. ఇందులో వంట చేయడానికి సిబ్బంది మరియు ఖైదీలు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అలాగే ఖైదీలకు ఉదయం 5 గంటలకు అల్పాహారం అంటే టిఫిన్ పెడతారు. అందులో రోటీలు, చపాతీలు, పూరీలు, పప్పు ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు పప్పు అన్నం, సబ్జీ, పెద పెడతారు. రాత్రికి కూడా సేమ్ ఇదే మెనూ ఉంటుంది. వారానికి 2 సార్లు కీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ మాంసాహారాన్ని ఉచితంగా మాత్రం పెట్టరు. వారు వారాంతంలో కష్టపడిన డబ్బులతో స్వయంగా క్యాంటీన్ లో కొనుక్కొని తినవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా తీహార్ జైలు గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.